ఈ వీడియోను మనకు స్పాన్సర్ చేస్తున్నవారు ఫారిన్ లాంగ్వేజెస్ ఇన్స్టిట్యూట్ దిల్షుక్ నగర్ హైదరాబాద్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బద్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ టూరిస్ట్ బద్రి. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ తిరుమలానంద స్వామి దేవస్థానాన్ని దర్శించుకుంటున్నాం. ఇది ఎక్కడ ఉంది, ఇక్కడికి ఎలా చేరుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాని. శ్రీ తిరుమలానంద స్వామి దేవస్థానం, ఇది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్లోని యాచారం మండల కేంద్రమైన యాచారంలో కలదు. యాచారం హైదరాబాద్లోని MGBS నుంచి సుమారుగా 50 కిలోమీటర్ల దూరంలోను, అలాగే ఇబ్రహీంపట్నం నుంచి 18 కిలోమీటర్ల దూరంలో కలదు. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్లే దారిలో ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత యాచారం వస్తుంది. యాచారం కంటే 2 కిలోమీటర్ల ముందు నుంచే రైట్ సైడ్లో మనకు ఒక గుట్ట కనిపిస్తుంది. ఈ గుట్టను మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఈ గుట్ట మీద రాళ్ళు ఆల్మోస్ట్ బ్లాక్ కలర్లో ఉంటాయి. గుట్ట మీద టెంపుల్ వైట్ కలర్లో ఉంటుంది. సో మనం దూరం నుంచి చూస్తున్నప్పుడే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో గల ఈ గుట్టను చూసినప్పుడు ఇక్కడ ఏదో ఉంది అని తెలిసిపోతుంది. యాచారం కంటే 1 కిలోమీటర్ ముందు రైట్ సైడ్లో ఈ ఆలయానికి సంబంధించిన సైన్ బోర్డు ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి మొత్తం మట్టి రోడ్డే ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. సుమారుగా 1 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే మనం ఈ తిరుమలానంద దేవాలయాన్ని చేరుకోవచ్చు. ఈ ఆలయం ఒక గుట్ట మీద కలదు. ఈ గుట్టనే తిరుమలేశుని గుట్ట అని పిలుస్తారు. గుట్ట కింది భాగంలో మనం వెహికల్స్ను పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడే మనం స్వామివారిని ఊరేగించే రథం కూడా చూడవచ్చు. గుట్టపైకి ఎక్కడానికి మెట్ల మార్గం కలదు. సుమారుగా 50 మెట్లు ఎక్కిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న ఆలయం ఉంటుంది. ఇక్కడ మనం అమ్మవారిని దర్శించుకోవచ్చు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మరల మెట్ల మార్గం గుండా ఇంకొంచెం ముందుకు వెళ్తే మనం ప్రధాన ఆలయాన్ని చేరుకోవచ్చు. ఎదురుగా మనకు కనిపిస్తుంది కదా, ఇదే వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఆలయ ముందు భాగంలోని స్తంభాల మీద మనోహరంగా చెక్కబడిన స్త్రీమూర్తులను మనం గమనించవచ్చు. ఓం నమో వెంకటేశాయ. ఆలయ పరిసరాలలోనే ఒక బండరాయి మీద చెక్కబడిన ఆంజనేయ స్వామిని కూడా మనం దర్శించుకోవచ్చు. ప్రధాన ఆలయానికి లెఫ్ట్ సైడ్లో మరొక చిన్న ఆలయం కలదు. ఇక్కడ మనం గరుత్మంతుడిని దర్శించుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ తిరుమలేశుని గుట్ట మీద నుంచి చుట్టుపక్కల పరిసరాలను చూద్దాం. హైదరాబాద్ నాగార్జున సాగర్ రూట్లో నేను చాలాసార్లు ట్రావెల్ చేశాను. ఈ ఏరియాకు వచ్చిన ప్రతిసారి, అలాగే ఈ గుట్టను చూడగానే పైకి వెళ్ళి చూడాలి అని అనుకునేవాడిని, కానీ చాలాసార్లు కుదరలేదు. రీసెంట్గా అంటే 2 డేస్ బ్యాక్ సండే రోజు కొంచెం పని మీద ఫ్రెండ్స్తో యాచారం వచ్చాను. మా పని అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ గుట్ట మీద ఉన్న స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. సో అది ఫ్రెండ్స్, యాచారంలోని తిరుమలేశుని గుట్ట మీద ఉన్న
తిరుమలానంద స్వామి దేవాలయం మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాని. అంతవరకు మీ తెలంగాణ టూరిస్ట్ బద్రి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.